మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. యడ్లపాటి వెంకట్రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా సాగిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మంత్రిగా, జెడ్పీ చైర్మన్గా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన యడ్లపాటి తాను చేపట్టిన పదవులకు వన్న తెచ్చారని అన్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెనాలి సమీపంలోని బోడపాడులో 1919లో యడ్లపాటి జన్మించారు. 1967-1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన 1978-80 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1983లో టీడీపీలో చేరారు. 1995లో గుంటూరు జెడ్పీ చైర్మన్గా, 1998లో రాజ్యసభ సభ్యునిగా యడ్లపాటి వెంకట్రావు ఎన్నికయ్యారు. రైతు నాయకుడిగా ఆయన విశేష సేవలందించారు. సంఘం డైరీకి వెంకట్రావు వ్యవసాయ అధ్యక్షుడిగా ఉన్నారు. చనిపోవడం చాలా బాధేస్తుంది. 103వ సంవత్సరానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా ప్రజాసేవ చేయాలి, అధికారం కాకుండా ప్రజల కోసం ఏ విధంగా తాపత్రయం పడాలనో దాంట్లో ఎప్పటికీ ఆదర్శంగా యడ్లపాటి వెంకట్రావు గారు ఉంటారు. 1919 డిసెంబర్ 16న అమృతలూరు మండలంలో బొడ్డపాడు గ్రామంలో జన్మించడం, ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలి అనే విధంగా ఆయన ముందుకు పోయారు. అందుకే ఆయన చూస్తే ఏదైతే ఈరోజు డైరీ ఉందో, సంఘం డైరీ కానీ, జంపాని టెక్స్టైల్ మిల్స్ కానీ, ఇవన్నిటికీ స్థాపించడానికి కృషి చేశారు. అంతేకాకుండా 78లో ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా మళ్ళీ అయ్యి, ఎమ్మెల్యేగా అయినప్పుడు మంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాను. అప్పటి నుంచి ఆయన పరిచయం, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, అందరితో హ్యాపీగా మాట్లాడడం, ఒక మాటలో చెప్పాలంటే ఒక అజాత శత్రువు. తర్వాత తెలుగుదేశం పార్టీకి రావడం, తెలుగుదేశం పార్టీలకు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం, పాలిట్ బ్యూరో మెంబర్ కావడం, రాజ్యసభ మెంబర్ కావడం, ఏ పదవి వచ్చినా ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి యడ్లపాటి వెంకట్రావు గారు. ఇటీవల కాలంలో ఆయన సతీమణి చనిపోతే నేను వచ్చాను. నేనంటే చాలా అఫెక్షనేట్గా ఉండేవారు. ఎప్పుడు కూడా ప్రజలకు అచ్చేయాలా ఇచ్చేయాలి, లేకుంటే రైతులను బాగా ఆదుకోవాలి అని ఎక్కువగా మాట్లాడేవారు. ఏదేమైనా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆశయాలు కానీ, ఆయన చేసిన ప్రజాసేవ కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటుంది. భవిష్యత్తు ఎవరైనా ప్రజలతో మమేకం కావాలన్నా, ప్రజాసేవ చేయాలన్నా యడ్లపాటి వెంకట్రావు గారిని ఒక ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ, ఆయన ఆత్మక శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి.